ఎన్ లక్ష్మీనారాయణ గారి యొక్క సంతాప సభ జరుగుతుంది. మన ముదిరాజులకే కాకుండా యావత్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇది తీరని లోటు. ఇంత తొందరగా మా భగవంతుడు తీసుకుంటున్నది ఏది ఏమైనా విన్నవాడు ఉంటుంది. ఆయన చేసినటువంటి మంచి పనులు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో దానికి ప్రధాన కారకుడు ఏ తమరవీళ్ళు వస్తుందో మీదైతే ప్రతి వ్యక్తి ఈరోజు పోయి ఆయన అక్కడ మూమెంట్ తీస్తుందో దాని శంకుస్థాపన అనేది చాలా కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఉన్నా తెగింపు చేసుకొని ఆయన ఆ రోజు ఆ ఫోన్ని చేయడం జరిగింది. దాని పరివాసనం ఈరోజు ప్రతి వాళ్ళు కూడా ఆ యొక్క మూలవీరుల స్థూపం దగ్గర శపథం చేసి కార్యక్రమాలు చేస్తారు. ఆ శపథం ప్రభావమే ఇలా తెలంగాణలో రావడం కనుక ఆయన ఆత్మిక శాంతి కలగాలి. ఆయన చేసినటువంటి సేవలు ప్రధానంగా క్రమశిక్షణ గల వ్యక్తి ఒక టైం చెప్తే ఆ టైంలో ఆ క్షణంలో ఆయన ఉండేవారు. దానికి టైం దాటిందంటే ఆయన చాలా కోపపడేవారు. కనుక ఆయన అడుగుజాడల్లో యావత్తు అనగారిన కులాలతో పాటు మృదరాజులు కూడా నడుచుకోవాలని ప్రభుత్వానికి సూచన చేస్తున్నారు. ఆయన పేరు మీద ఏమైనా చేయాలని తప్పకుండా, ఎందుకంటే ఎక్కడైతే అమరవీరుల యొక్క స్థూపం ఏదైతుందో అక్కడ తప్పకుండా లక్ష్మీనారాయణ గారి పేరు పెట్టాలనేది అక్కడ ఆయన స్టాచ్యూ గురించి కూడా మనం డిమాండ్ చేస్తున్నాం. కనుక ఈ యొక్క కార్యక్రమాలు అయిపోయినాక తప్పకుండా సీఎం గారిని కలిసి ఆ కార్యక్రమం